తెనాలి వైకుంఠపురంలోని వెంకటేశ్వర దేవస్థానం ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతదేహం పక్కనే పురుగుల మందు డబ్బా ఉండటంతో అది తాగి చనిపోయాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు దేవస్థానం పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్న వ్యక్తి సుమారు 3 గంటల ప్రాంతంలో చనిపోయి ఉండటాన్ని దేవస్థానం సిబ్బంది గుర్తించారు. అయితే అతను ఎవరు అన్న విషయం తెలుసుకునేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ములుగు లుంగి తెల్ల షర్టు ధరించి ఉన్నాడు. అతని పక్కనే 2 బంగారు ఉంగరాలు కూడా ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెనాలి వైకుంఠపురంలోని వెంకటేశ్వర దేవస్థానం ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతదేహం పక్కనే పురుగుల మందు డబ్బా ఉండటంతో అది తాగి చనిపోయాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు దేవస్థానం పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్న వ్యక్తి సుమారు 3 గంటల ప్రాంతంలో చనిపోయి ఉండటాన్ని దేవస్థానం సిబ్బంది గుర్తించారు. అయితే అతను ఎవరు అన్న విషయం తెలుసుకునేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదు.